హరితహారంలో భాగంగా నాటిన ప్రతి ఒక్క మొక్కను సంరక్షించాలని మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి అన్నారు. నిజాంపేట మండల కేంద్రంలో హరితహారంలో భాగంగా మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి మొక్కలు నాటారు. అనంతరం నిజాంపేట మండల కేంద్రంలో రైతు ఐక్యవేదిక భూమి పూజ నిర్వహించారు. అదేవిధంగా మండల పరిధిలోని కల్వకుంట రజాక్పల్లి గ్రామాల్లో ప్రకృతి వనాలు డంపింగ్ యార్డ్ రైతు వేదికలకు భూమి పూజ నిర్వహించారు. నిర్మాణం పూర్తయిన డంపింగ్ యార్డులను ఆమె ప్రారంభించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా 75 క్లస్టర్లుగా రైతు వేదికలను నిర్మిస్తున్నామని తెలిపారు. డంపింగ్ యార్డుల నిర్మాణం జూలై 7 నాటికి, వైకుంఠధామం నెలాఖరులోపు రైతు వేదికలను ఆగస్టు 15 వరకు పూర్తి చేయాలని ఆదేశించారు. తెలంగాణ ప్రభుత్వంలో రైతులకు 24 గంటల కరెంటు, కాళేశ్వరం జలాలు, రైతు బంధు, రైతు బీమా, సబ్సిడీపై విత్తనాలు, మద్దతు ధర స్వరాష్ట్రంలో కల్పిస్తున్నామని అన్నారు. దళారీ వ్యవస్థ నిర్మూలించి రైతు పండించిన పంటకు ధర నిర్ణయించే రోజు రావాలని కోరుకున్నారు. హరితహారం కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతోందని, దేశం మొత్తం తెలంగాణ వైపు చూస్తోందని, ఓవైపు కరోనా మహమ్మారిని ఎదుర్కొంటూ రాష్ట్రం అభివృద్ధి చేస్తున్న ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు గారికి ధన్యవాదాలు తెలిపారు. హరితహారంలో భాగంగా చెట్లు నాటి రాబోయే తరాలకు పచ్చదనం అందించాలని, హరితహారం ద్వారా ఆరోగ్య తెలంగాణ సాధించడానికి ప్రజలందరూ మొక్కలు నాటి హరితహారం విజయవంతం చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో మెదక్ ఆర్టీఓ సాయిరాం, ఎంపీపీ దేశెట్టి సిద్ధిరాములు, జెడ్పీటీసీ పాంజా విజయ్, తహసీల్దార్ జయరాములు, ఎంపీడీఓ వెంకటలక్ష్మి, వైస్ ఎంపీపీ అందే ఇందిరా కొందల్రెడ్డి, ఆయా గ్రామాల సర్పంచులు అనూష, తమనకారి కృష్ణవేణి, మధుసూదన్ రెడ్డి, సునీత, అమర్సేనారెడ్డి, ఎంపీటీసీలు లహరి, రాజరెడ్డి పాల్గొన్నారు. మా ప్రెస్ వాళ్ళు ఫోటోలు ఇస్తారు, సంతోషం కొద్ది తీస్తారు, అది ఏం చేస్తారు వాట్సాప్ లో పెడతారు. గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు మెదక్ జిల్లాలో ఉన్న 75 క్లస్టర్లో కూడా రైతు వేదికలు కట్టాలని చెప్పేసి మరి నిర్ణయించడం జరిగింది. ముఖ్యంగా రైతుకు సాగు నియంత్రిత పద్ధతిలో సాగు చేయాలని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాలు. 24 గంటల కరెంటు రైతుకి ఇస్తూ ఉన్నాం. అదేవిధంగా కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా మరి నీళ్ళను కూడా తీసుకురాబోతా ఉన్నాం. రైతు బంధు, రైతు బీమా లాంటి కార్యక్రమాలను, రుణమాఫీ కార్యక్రమాన్ని కూడా తీసుకోవడం జరిగింది. మరి మొన్న పండిన పంటను కూడా పూర్తిగా చివరి గింజ వరకు కూడా ప్రభుత్వం కొనగడం జరిగింది. అంటే రైతును మరి తన యొక్క పంటకు రేటు డిసైడ్ చేసుకునే విధంగా రైతును తయారు చేయడమే రైతు వేదికల యొక్క మరి ముఖ్య ఉద్దేశము. ఎందుకంటే ఉత్పత్తిదారులు ఎవరైనా సరే వాళ్ళకి ఏదైనా ఒక ఉత్పత్తి చేస్తే, ఒక వస్తువు ఉత్పత్తి చేస్తే దానికి రేటు డిసైడ్ చేసుకునే అధికారం వాళ్ళకు ఉంది. కానీ రైతు పంట పండిస్తే మరి రేటును డిసైడ్ చేసే అధికారం రైతుకు లేకుండా పోయింది. దళారి వ్యవస్థతో మధ్యలో ఉన్న దళారి వ్యవస్థతోని రైతుకు గిట్టుబాటు ధర రావడం లేదు. మరి అందుకే గౌరవ ముఖ్యమంత్రి గారు ఏ పంట అయితే డిమాండ్ ఉంటుందో ఆ పంటను రైతులు వేసినట్టయితే మరి దానికి గిట్టుబాటు ధర కూడా వస్తుంది. రైతు వేదికల ద్వారా రైతులందరినీ సంఘటితం చేసి, రైతులందరినీ యూనిటీగా మార్చి, ఒక రేటును డిసైడ్ చేసి, మరి ఆ పంటకి ఇంత రేటు అని చెప్పేసి రాష్ట్ర లెవెల్ నుండి గ్రామ లెవెల్ వరకు ఒక రేటు డిసైడ్ చేసినట్టయితే ఆ పంట డిమాండ్ను బట్టి తప్పకుండా కొనుగోలు అనేది జరుగుతుంది. ఒకే పంటను అందరూ ఒకేసారి వేయడం వల్ల ఆ పంటకు గిరాకీ లేకపోవడం వల్ల దిగుబడి తక్కువవుతుంది. అదేవిధంగా గిరాకీ లేకపోవడం వల్ల గిట్టుబాటు ధర కూడా రావడం లేదు. కాబట్టే రైతును మరి రాజును చేయాలి, రైతుకు ఆర్థికంగా ఎదిగే విధంగా చేయాలని గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాలతోని మరి సాగు నియంత్రిత పద్ధతిలో సాగు చేయడం అనేది మరి జరుగుతూ ఉన్నది. పంట ఏది వేసుకోవాలని చెప్పి మరి ఇప్పటికే
అధికారులు వ్యవసాయ అధికారులు కూడా వచ్చి రైతులందరికీ కూడా మోటివేట్ చేయడం జరిగింది. ఈ రైతు వేదికల ద్వారా మీటింగ్లను కూడా కండక్ట్ చేసి రాబోయే కాలంలో ప్రతి నెలకు మీటింగ్స్ పెడుతూ వాళ్ళని మోటివేట్ చేస్తూ భారతదేశంలోనే ఆదర్శవంతమైన రైతు రాజ్యంగా దీన్ని తీర్చిదిద్దబోతా ఉన్నాము. కలకుర్తి చంద్రశేఖరరావు గారి ఆదేశాల మేరకు ఆరో విడతల అధికారంలో భాగంగా ఈరోజు ప్రియతమ ఎమ్మెల్యే గారు పద్మదేవేంద్ర రెడ్డి గారు ఈరోజు నిజాంపేట మండలంలో ముక్కలు నాటి అర్ధారం ప్రారంభించడం జరిగింది. అదేవిధంగా అర్ధారంతో పాటు వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు అదేవిధంగా శంకుస్థాపనలు కూడా చేయడం జరిగింది. పేద ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని రైతులు రాజులు చేయాలని తపనతో ఏదైతే కార్యక్రమాన్ని ముందు తీసుకొస్తున్నారో దానిలో భాగంగా ఈరోజు రైతు వేదికలను ఏర్పాటు చేసి ఇప్పటివరకు కూడా ఏ గవర్నమెంట్ కూడా ఏ ప్రభుత్వం కూడా ఆలోచించలేదు. రైతులు ఒక దగ్గర సమావేశమై వాళ్ళ యొక్క స్వార్థక బాధకాలను తెలియజేసుకోవడానికి వేదిక కావాలి. ఆ వేదికను పంచుకొని వాళ్ళ కష్టసుఖాలను అదేవిధంగా అభివృద్ధి కార్యక్రమాలను నెలకొల్పుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈరోజు ప్రతి మండల కేంద్ర మండలంలో క్లస్టర్స్ ఏర్పాటు చేసి ఆ క్లస్టర్స్లో రైతు వేదికలను నిర్మించుకోవాలని చెప్పేసి ఏదైతే ఆదేశాలు ఇచ్చారో దానిలో భాగంగా ఈరోజు నిజాంపేట క్లస్టరు అదేవిధంగా కల్వకుంట్ల క్లస్టర్లలో రెండు కూడా ఈరోజు రైతు వేదికలకు ప్రేతమ ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా భూమి పూజ చేయడం జరిగింది. అదేవిధంగా వివిధ గ్రామాలలో డంప్ యార్డులు అదేవిధంగా వైకుంఠ ధామాల యొక్క భూమి పూజలు కూడా చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి విచ్చేసి ఈ కార్యక్రమం అభివృద్ధిలో ముందుకు తీసుకెళ్తున్న నిజాంపేట మండలాన్ని ముందుకు తీసుకెళ్తున్న మా ప్రియతమ ఎమ్మెల్యే గారు పద్మదేవేంద్ర రెడ్డి గారికి మరొక్కసారి పదాభినందనలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే వారి యొక్క ప్రోత్సాహం ఉంటేనే మాకు అభివృద్ధిలో మేము ముందుకు తీసుకుపోవడానికి ఎంతైనా అవకాశం ఉంటుంది.